స్ట్రోక్ లేదా పక్షవాతం అనేది మన అందరికీ తెలిసింది. ఒక కాలు చేయి పనిచేయకపోవడం, మూతి పక్కకు లాగడం, దీనిని పక్షవాతం అని అంటాము. చాలామంది అవుట్ పేషెంట్స్లు వచ్చినప్పుడు మనల్ని అడుగుతూ ఉంటారు, స్ట్రోక్ లేదా పక్షవాతం అనేది వంశపారంపర్యంగా వస్తుందా అని అడుగుతారు. కానీ వంశపారంపర్యంగా రావడానికి చాలా అరుదైన విషయం ఈ స్ట్రోక్ అనేది. స్ట్రోక్ అనేది ముఖ్యంగా రావడానికి కారణం అనేది డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము, ఒబెసిటీ అంటే టూ మచ్ వెయిట్ ఉండడము, తన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడము, ఈ కారణాల వల్లనే ఎక్కువగా స్ట్రోక్ అనేది జరుగుతుంటుంది. సో స్ట్రోక్ అనేది ముఖ్యంగా ఎక్కువ పళ్ళలో, అంటే మోర్ దాన్ 90% ఆఫ్ కేసెస్లో స్ట్రోక్ అనేది హెరిడిటరీ కాదు, జన్యు పరంపరంగా లేదా వంశపరంపరంగా వచ్చే జబ్బు కాదు. కానీ వెరీ స్మాల్ ప్రపోర్షన్, అంటే ఏదో 5% లేదంటే లెస్ దాన్ 5% కేసెస్లో కొన్ని జన్యు పరంపరమైన కారణాలు కూడా ఉంటాయి. అవి చాలా తక్కువ కళ్ళలో అనుకోవాలి. అది దానికి కారణం ఏంటంటే మన రక్తము చిక్కగా ఉండడము, బై బర్త్ కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండడము, హోమోసిస్టిన్ అని కొన్ని ప్రోడక్ట్స్ ఎక్కువ ఉండడము, కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. అది చాలా అరుదైన కారణాలు. స్ట్రోక్ జన్యు పరంపరంగా వస్తుందని భయపడాల్సిన అవసరం అసలు లేదు. కానీ జన్యు పరంపరంగా రావడానికి కారణాలు ముఖ్యమైనవి, మన ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంటే మనకు కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది అంటే మనం కూడా జాగ్రత్తలు తీసుకొని, డయాబెటీస్ కూడా అందరికీ వస్తుందని లేదు ఫ్యామిలీలో ఉంటే. సో ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంటే మనము కూడా డయాబెటీస్ రాకుండా లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని మంచిగా ఎక్సర్సైజ్, వాకింగ్ అండ్ డైట్ అన్నీ మెయింటైన్ చేస్తే స్ట్రోక్ జన్యుపరంగా వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు.